అమ్మాయి పొద్దు పొద్దు లేచినా గాయస్ మొత్తం చలి పెడుతుంది ఫుల్ ఇంత చలి పెడుతుంది అంటే ఇంకా నేను లేచిన కాదు మర్చిపోయినా ఈరోజు ఆగస్ట్ 15 కదా హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ గాయస్ అమ్మో చలి 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 పెడుతుంది రా మామ మొత్తం ప్యాక్ అయిపోతుంది ఈ హల్కాడు ఏం చేస్తున్నాడు ఓ అమ్మ పడ్డారా నాయన రే ఈ హల్కు ఏడబడతాడా లైట్ పెట్టినవేంద్రా ఈ రే ఒక దగ్గర పెట్టరా అంటే పడిపోయినారా నాయన రే ఏంద్రా ఏం చేస్తున్నావు రా హల్కు ఓహో అరే పోల్ మంచిగా వెల్డింగ్ చేయరా రే తొందర మంచిగా వెల్డింగ్ అరే డోరమన్ నొప్పిదా తొందర స్నానం చేసుకుంటురా మనం ర్యాలీ పోదాం ఇప్పుడు నేను ఆల్రెడీ కార్లు మాట్లాడి పెట్టినా అరే హల్కు తొందర సెట్ చేయరా పోలు ఇంకా ఒక గంట అయిందంటే మనం ఫ్లాగ్ వేసేద్దాం అయిపోయింది అయిపోయింది ఇంకా మొత్తం సెటిల్మెంట్ ఈరోజు తన అయిపోయింది ఈరోజు పోయి బీచ్ దగ్గర పోయి మనం ఫ్లాగ్ హోస్ట్ చేయాలి అయిపోయింది బీచ్ దగ్గర మనకు ఇండియా గేట్ దగ్గర పెద్ద ఫ్లాగ్ హోస్ట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారంట మనం పోవాలి మన మామ ఏం చేస్తున్నాడు పండుకున్నాడు అరే సాయి మావ లేరా రే లే మావ ఏంది మావ అట్లా చేస్తావు ఎప్పుడు పండుకొనే ఉంటావు మావ లే మావ లే దున్న పొదలుగా పండుకుంటా నేనే అనుకుంటా నాకన్నా ఇట్లా పండుకుంటావు ఏంది మావా సింజాన్ కొద్దిసేపు పండుకొనిరా ఎందుకు అట్లా చేస్తావు మావా ఈరోజు ఆగస్ట్ 15 మావా ర్యాలీకి పోవాలి నేను కార్లు కూడా మాట్లాడాను లే మావా ఒరే ఎవరిని అడిగి ర్యాలీకి మాట్లాడినావు రే సించా నాగరను రే ర్యాలీకి మాట్లాడినావా ఏ ఎన్ని కార్లు రా మావా నేను 4 కార్లు మాట్లాడావు మావా దానికి 10,000 రెంట్ అంట 10,000 రెంట్ నీ కార్డు గీకేస్తా మావా ఒరే సించాన్ గారు పాపిస్తాడు ఆగరా రే రే ఆగరా సించాన్ గారు కార్లో ఉన్నవే 15,000 నువ్వు 10,000 కార్ల కోసం ఎట్లా గీకినవరా రే నా డబ్బులు కూడా లేవురా రే తీయటోడు అంటే నువ్వేరా సించాన్ గా ఏంది మావా నువ్వు ఇండిపెండెన్స్ కూడా సెలబ్రేట్ చేసుకుని ఇస్తావు చెప్పండి కదా మా మామకు మీరు అన్న కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి 10,000 కదా నేను గీకింది 15,000 గీకితే అప్పుడు అనాలి ఇంకా 5,000 వచ్చిన దానికి ఏదో మెచ్చుకోకుండా నన్ను తిడుతున్నాడు మా మామ సించానుగా నువ్వు దొరుకురా నీ పని అయిపోద్ది అరే ఆగ్రహించానుగా రే 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 ఆగ్రహించానుగా మావ నేను నీకు దొరకను మావా నేను నీకు దొరకను సర్లే 10,000 కదా మావా నేను ఏంది మావా నీ పాకెట్ మనీ వస్తాయి కదా నీకు ఇచ్చేస్తావు మావా ఎందుకు మాట వేస్తావు ఇంకా సర్లే ఇంకా బుకింగ్ చేసిన తర్వాత నేను కూడా ఏం చేస్తాలే కానీ సరే అందరు రెడీ కంటారా పిల్లలు ఇంకా మనం ర్యాలీకి వెళ్ళిపోదాం తొందరగా ఈ హల్గుగాడు ఏం చేస్తున్నాడు రే ఇంకెంతసేపు రా హల్గు ఎంతసేపు చేస్తావు కానీ చేసేరా కానీయండి ఇంకేంది అమ్మాయ్యా ఎట్టగేలకు మనోడు సించాన్ గడు అయితే నన్ను లేపేసాడు ఇప్పుడు ఏం చేద్దాం ఇంకా టైం వస్తుంది మనకు రాత్రి వరకు పొద్దునే లేపాను కాదు మరి నేను పండుకున్నదే లేటు చెప్పండి మీరన్నా కమెంట్ సెక్షన్లో రాయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మావా బయటికి రా మావా నీకు సర్ప్రైజ్ చూపిస్తా ఆల్రెడీ కార్లు తెచ్చేసినా మావా బయటికి రా అతనా అమ్మయ్యా ఎక్కాలి 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 అమ్మయ్యా లైట్లు కూడా బాగున్నాయి చూడు మావా ఓ నీ 10,000 ఎంత నేను ఖర్చు పెట్టేసినా మావా చూడు లైట్లు కూడా పైసలు అక్కటే మావా బయట చూడు కార్లు ఎన్నున్నాయి చూడు తెచ్చేసిన 1, 2, 3 జెండాలు కూడా చూడు మావా మన ఇండియన్ ఫ్లాగ్లు పెట్టేసిన మొత్తం కస్టమ్ మాడిఫికేషన్ చేసినాం అనమాట మన బెన్నిమావతో మాట్లాడి 10,000 మన బెన్నిమావకి ఇచ్చేసిన మొత్తం చూసినావా అమ్మ ఎట చేసాడు మొత్తం 4 కార్లు మొత్తం జెండాలు ఓడి అమ్మ ఏంద్రా సించాను ఎంత పెద్ద సెటప్ వేసుకొచ్చాను ఓ గాయస్ ఏంది గాయస్ సించాను కాడు నేను 1-2 కార్లు అనుకుంటా వీడు ఏకంగా 4 కార్లు తెచ్చేసిండు అయ్యో సర్లే ఇంకేం చేద్దాం గెలిపోదా టైం కూడా అయిపోతుంది ఇంకా అయిపోయింది మొత్తం దేవుడి మీద భారం వేసేసేయాలి వచ్చేసాడు ఈడు కూడా వచ్చేసేసినరా వీళ్ళందరూ అరే అందరూ ఒక్కొక్క కార్ సెలెక్ట్ చేసుకుంటారా ఇంకా మన ర్యాలీకి వెళ్ళిపోదాం ఇక మన బీచ్ దగ్గర మన ఇండియా గేట్ ఉంది కదా ఆడ పెద్ద ఫ్లాగ్ హోస్ట్ జరుగుతుందంట తొందరగా మనం మీరు కార్లు ఎక్కేసారంటే మనం స్టార్ట్ అయ్యి వెళ్ళిపోదాం ఇంకా లేట్ ఎందుకురా తొందరగా కార్లు తీసేసుకొని ఒక్కొక్కడు అరే సించాను కదా నీ పని ఇప్పుడు కాదురా మొత్తం ర్యాలీ అంతా అయిపోయిందా నీ పని చెప్తావు 10,000 నాకు చెప్పకుండా గోకుతావా ఓడి అమ్మ ఈ ర్యాలీ అయిపోయిందా నేను జంప్ అయిపోవాలి అనుకున్నా మావ నన్ను ఒంగోబెట్టి అన్నది అంటాడు ఓ అమ్మో వద్దులే ఈసారి మా మామ పక్కల కాకుండా నేను దూరమైన పక్కల కార్లో కూర్చుంటాను నేను మా మామ పక్కల కూర్చుంటే నేను వేసుకుంటాడు అనుకుంటా అమ్మా అయ్యా పనులు అయిపోయినాయి అన్ని ఒక్కొక్కడికి ఒక్కొక్క కార్ అరేంజ్ చేసి అయిపోయింది అరే డోరమాన్ గా నువ్వు ఫస్ట్ కార్ తీసుకో అరే నోబిదా నువ్వు సెకండ్ కార్ తీసుకో ఎక్కేసిర్రా అప్పుడే థర్డ్ కార్లో లాస్ట్లో హల్గాడు ఉంటాడు ఇంకా ఫస్ట్లో నేను ఉంటా ఇంకా నన్ను ఫాలో అయిపోంటారా మీరందరు కలిసి ఓకేనా అయిపోయింది అయిపోయింది జై బాలయ్య అనుకుంటే ఇంక బండి స్టార్ట్ చేయాల్సిందే కానివ్వండి కానివ్వండి ఓడి అమ్మ గైస్ భలే పోతుంది కారు రే సించాన్ పెడితే పెట్టినావు 10,000 కానీ ఓడి అమ్మ మొత్తం మనం పెద్ద పెద్ద మాఫియా పోయినట్టు పోతున్నాం కార్లు కూడా సూపర్ ఉన్నాయి గాయస్ వామ్మో కార్లు టైర్లు చూడు ఒక్కొక్కటి ఎంతెంత ఉన్నాయో వామ్మో ర్యాలీ మాత్రం సూపర్ అదిరిపోతుంది ఈ ర్యాలీ అంతా ఈరోజు ఇంకా మొత్తం ఊర్లో ఉన్న వాళ్ళందరూ మనల్ని చూడాలి ఇంకా ఇంకా తెలిసిందిగా మొత్తం
మావ మావ హారాలు కొట్టు మావ మావ గట్టిగా కొట్టు మావ హారాలు. ఊర్లో వాళ్ళందరూ లే దెబ్బకి మనం పోతుంటే అందరూ చూసి లేచి ఇక దడిసిపోవాలన్నమాట అన్ని హారాలు. అరే మావ అరే డోరేమన్గా మీరందరూ హారాలు కొట్టండి రవి, హారాలు కొట్టండి తొందర తొందరగా. పడుకున్న వాళ్ళందరూ లేచిపోవాలన్నమాట. అమ్మాయ్యా అరే తొందరగా ఈ ర్యాలీ అయిపోయి మనకు ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయిందంటే మనం మన అమ్మమ్మలూరికి వెళ్ళిపోదాం పదరా. ఆల్రెడీ మన లామర్ గారు కూడా మాట్లాడేసిన, వాడు ఫ్లైట్ బుకింగ్ చేసిండంట. మన తొందరగా ఈ ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయిందంటే ఇంకా నెక్స్ట్ మినిట్ బ్యాగులు చదిరేసుకుందాం, అందరం కలిసేసి మన అమ్మమ్మల ఇంటికి వెళ్ళిపోదాం. ఆడపోతే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఎన్ని రోజులు ఉంటాం రా సిటీలో, ఫ్లాగ్ హోస్టింగ్ అయితే అయిపోయినాయి. ఏని గాయస్ ఇది, కానీ కానీ రండ్రా తొందరగా తొందరగా వెళ్ళిపోదాం. పద 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 కమ్మాను వచ్చేసి ఆహా వచ్చేసాం ఇట్టగేలకు. ఏడ జరుగుతుందిరా మామయ్య ఫ్లాగ్ హోస్టింగ్. మామ ఏడ మావాడ ఫ్లాగ్ హోస్టింగ్ ఊడి అమ్మ ఇండియా గేట్ చూడు మామ ఎట్టుందో ఒకసారి లైట్లు వేసారు ఏడ. వా ఏంటి సాయి మామ ఇది ఇండియా గేట్కి ఇంతగానం లైటింగ్ వేసారు. వామ్మో మామ మామ ముందర చూడు మామ ఫ్లాగ్ హోస్టింగ్ ఈయన చేస్తారు. ఏడరా చించాను నాకు అనిపిస్తలేదు. మావా అటు కాదు మావా నీ ముందు మావా ముందంట నీ వెనక మావా అదే చూడు మావా ఇంకా కనిపించలేదా మావా ఏంటి మావా అట్ట చేస్తావా. అరే రే మీరు సైలెంట్గా ఉంటారా, ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతుంది సైలెంట్గా పోయి అక్కడ నుంచుందాం పద, ఎవడు అల్లరి చేయకూడదు. దా వచ్చేసేయండి, అరే అందరు వచ్చేసేయండి రా తొందర సైలెంట్గా నుంచండి ఇది వచ్చేసి. సరే మామ నేను ఎట్లాంటి సపోర్ట్ చేయను సైలెంట్గా ఉంటా. ఓ మన లాంబర్ అంకుల్ మైకల్ అంకుల్ కూడా వచ్చిండు ఒకసారి పోయి పలకరిద్దాం పద. నేను కూడా చూసినారా చించా నాగు అయిపోయింది మైకెల్ గాడు. ఏరా మైకెల్ నాకు చెప్తే నేను కూడా వచ్చిస్తాను కదరా, చెప్పకుండా వచ్చేసిండు. వీడి లాంబర్ గాడు కూడా ఈయనే ఉన్నాడు, ఇంకేంది మన డ్రైవర్ గాడు కూడా ఈయనే ఉన్నాడు. ఏందా మామ అందరు నన్ను ఒకటేసారి సైడ్ సైడ్ ఒకటేసారి కట్టుకొట్టేసి అందరు ఇడుకొచ్చేసారు. మన ఫ్యామిలీ గ్యాంగ్ మొత్తం ఈయనే ఉంది, ఊర్లో ఉన్న స్క్రాప్ మొత్తం ఇన్నో ఉందన్నమాట. గాయస్ వీళ్ళందరూ పిల్ల బచ్చాగాలి మన ముందర. మన ఫ్యామిలీ గ్యాంగ్ ఒకప్పట్లో మనం గ్యాంగ్ మెంబర్ అనమాట, తెలిసిందేగా మీకు. మనకు కొన్ని రీజన్స్ ఉంటాయి గ్యాంగ్ వదిలిపెట్టేసి చాలా రోజులు అయింది. మొన్ననే మన ర్యాంగ్ గ్యాంగ్ దగ్గర రీయూనైట్ అయిపోయి వచ్చేసిన ఈ చాపు గారు కూడా ఇన్నే ఉన్నాడా. ఎరా చాపు నేను పొద్దునుంచి ఇంట్లో ఎదుగుతుంది నువ్వు డైరెక్ట్ ఏంది మైకేల్ గారు తెచ్చిండా. సరే సరే నమస్తే మేయర్ గారు బాగున్నారా, మన మేయర్ గారు అనమాట సిటీకి. కత్తిలా ఉంటుంది అయిపోయింది అయిపోయిందిలే. అరే దారా చాపు మనం ఊరికి వెళ్ళిపోదాందా. అరే చించాను తొందర బ్యాగులు ప్యాక్ చేసుకోండి, మన ల్యామర్ ఉన్నాడు కదా మన ల్యామర్ అంకుల్ దగ్గర మీరు వచ్చేసాను అందరూ. నేను ఇంటికి పోయి బ్యాగులు సదిరేసుకొని ఇంకా నేను డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వచ్చేస్తా. కానివ్వండి కానివ్వండి. ఓకే మామా ఓకే ఓకే నువ్వు మెల్లగెళ్ళు. అమ్మయ్యా లాస్ట్గా అయితే ఇంటికి వచ్చేసిన అయిపోయింది. ఏంటి గాయస్ ఏమంటున్నారు, ఆహా కారా? అంటే మన కార్ అయితే రోజు ఒకటే కారు వాడుకోవాలి, అదే వేరే వాళ్ళ కార్ అనుకో రోజు కారు కొట్టేసుకొని ఇంకా రోజు వాడుకోవచ్చు అనమాట అయిపోయింది. మనమా కారు కొనము, రోజుకు ఒకటి కారు కొట్టేసి కారుతో మొత్తం ఊరంతా తిరగాలన్నమాట. అయిపోయింది అయిపోయింది తొందర ఇంట్లో పోయి మొత్తం బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకుని ఇప్పుడు ల్యామర్ గారు మన కోసం అక్కడ వెయిట్ చేస్తున్నాడు గాయస్. ఇంకా అది తెలిసిందేగా మన ల్యామర్ గారు మొత్తం చించేసుకుంటాడు తొందర పోకపోతే. బ్యాగ్ ఏడుంది అవి బట్టలని చదిరేయాల్సిందే బ్యాగ్లో. అయిపోయింది ఏ బట్టలు బాగున్నాయి అయిపోయిందలే, ఇంకా అన్నీ అవసరం లేదు ఇంకా కొన్ని బట్టలు వేసుకుంటే అయిపోయింది. అమ్మయ్యా ఇప్పుడైతే నెమ్మది వెళ్ళిపోవచ్చు. అయ్యయ్యో అరే రే ఈ లైట్లు ఈ ఫ్లాగ్ హోస్ట్ అప్పుడే ఈ టెంట్ సామానులు వచ్చి మొత్తం సామాన్లు వేసుకొని వెళ్ళిపోయారా. ఓడి అమ్మ వీళ్ళకి 10,000 కట్టినట్టు బొక్క మొత్తం అంతా ఇలాగ ఐసు వీళ్ళే మనకు కార్లు కూడా అరేంజ్ చేసింది. కనీసం ఒక రోజన్నా ఉంచవచ్చు కదా మొత్తం బీకేసుకొని వెళ్ళిపోయారు లైట్లు కూడా. సర్లే ఇప్పుడైతే మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం. ఎయిర్పోర్ట్ వెళ్ళిపోయి ఇంకా ఫ్లైట్ ఎక్కేద్దాం ఇంకా అంటే ఇంకా మనకు తెలిసిందే కదా మన రోజుకు ఫ్లైట్ ఎక్కుతామన్నమాట. మనం రిచ్ అంటే రిచ్ వీళ్ళు ఏడున్నారు ఎయిర్పోర్ట్లో. ఓకే మనకు కనిపిస్తలేరే అరే ఇదే అనుకుంటా వీళ్ళు ఇక్కడే ఉన్నారా, కానీ మలిపేసి వీళ్ళని ఎక్కించుకొని ఇంక ఊరికి వెళ్ళిపోవాలంతే అయిపోయింది. దిగు 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 దిగురా మావా దిగు దిగు దిగా దిగు అయిపోయింది దిగేసిన. అరే మావ ల్యామరు థ్యాంక్స్ రా మావా, ఈ ల్యామర్ గారు లేకపోతే మనకు ఫ్లైట్ బుకింగ్ అయ్యేదానికి కాదనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఫ్లైట్స్ మొత్తం ఫుల్ అయిపోయినాయి. ఇది ప్రైవేట్ షాపర్ అనమాట, మన ఫ్యామిలీ గ్యాంగ్కి సంబంధించి మన గ్యాంగ్ మెంబర్స్ ఫ్లైట్ అంట ఇది.
మన లామార్ గారు చెప్పాడు మారే వచ్చేసండి అందరు ఎక్కేసాను ఫ్లైట్లో అయిపోయింది. ఫ్లైట్ స్టార్ట్ అయిపోయింది ఇంకా డైరెక్ట్ ఇప్పుడు మనకు ఊర్లోనే దిగడం అనమాట ఫ్లైట్. కానీ ఆయన వస్తే తొందర వచ్చేసండి, వచ్చేసారనమాట మన వాళ్ళందరూ. ఓడి అమ్మ మామ మామ ఏంది మామ ఎంత చిన్నగా కనిపిస్తున్నాయి కింద. ఓడి అమ్మ ఫస్ట్ టైం ఎక్కినా కదా మామ ఫ్లైట్, కళ్ళు తిరుగుతున్నాయి మామ నాకు. ఓహో మామ మెల్లకు మామ మా పైకి వెళ్ళి కింద పడని అనుకోండి నాకు గుడ్లు కూడా దొరకమ్మా వెళ్ళబోసామా ఏదో ఇది. ఓడి అమ్మ కొండలే మా అట్టున్నాయి. ఓహో మా నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావు మా ఫ్లైట్. ఓడి అమ్మ భలే నడుపుతున్నావు మా మెల్లగని మా నా గుండె జారిపోతుంది. ఓడి అమ్మ ఓ మావ ఓ అమ్మ గట్టి కూర్చున్నావు కదా మా బ్రేక్ మా అయిపోయినావా. ఓ ఫ్లైట్ రఫ్ ల్యాండింగ్ అని సీట్ బెల్ట్ గట్టిగా పట్టుకుంటారు అది. ఓడి అమ్మ నాన్న తిరిగింది పో అయిపోయింది నావు వచ్చేసాను అందరు బయటికి క్రాష్ ల్యాండ్ అయిపోయింది ఫ్లైట్ అయితే బా చీ ల్యామర్ గడు ఇప్పుడు ఏం చెప్పలేదు నన్ను వేసుకుంటారు ల్యామర్ గడు పోతే ఫ్లైట్ అంతా మొత్తం ఖరాబ్ అయిపోయింది. అరే తొందర నన్ను ఫాలో కండ్రా ఇక్కడ మన వాళ్ళు అందరు ఈయనే ఉంటారు అనుకుంటా. ఏం లేదు కదా చాలా రోజుల తర్వాత వచ్చినా కదా మా ఊరికి మా వాళ్ళందరూ మనకు పొలంలో ఉంటారనమాట ఇంట్లో ఎవరు లేరు. మా రంగయ్య మావ కూడా ఉన్నాడు. నమస్తే మావ. నమస్తే రంగయ్య మావ. చాలా రోజుల తర్వాత వచ్చిన ఏ అంటున్నాడు మా మావ. ఇప్పుడు కనిపించిందా మన రంగయ్య మావ వాళ్ళ భార్య అనమాట మనకు అత్త అవుతుంది. నమస్తే అత్త బాగున్నావా అంతా మంచిది 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 అయిపోయింది. వీళ్ళందరూ మా గ్యాంగ్ అనమాట ఈ సించాన్ గాడు ఈ డోరేమాన్ గాడు అయిపోయింది. నమస్తే మావ బాగున్నావా. ఇంకా ఊర్లోకి వచ్చిన అందరినీ వాళ్ళగారు అంతే ఈడేవాడు నా బొమ్మరి దిగాడని కుంభదీసి రే బొమ్మరి దిగాడు. ఏ నమస్తే బొమ్మరిది ఎటున్నావు బాగున్నావా. ఏం లేదు గాయస్ వీడు ఇంతకుముందు మా మామ కనిపించింది కదా వాళ్ళ కొడుకు అనమాట వీడు. ఈయనకి చిన్న చెల్లెలు కూడా ఉంటుంది చిన్నప్పుడు చూసిన ఎప్పుడు చీవుడు ముక్కు ఉంటుంది. ఎక్కడ ఉందా నీ చెల్లి వెనకనా వెనకే ఎక్కడరా. ఓకే ఎర్రది డ్రెస్ కట్టుకున్నది ఇన్ని ఆహా ఆ మరదలు ఓడి అమ్మ చిన్నప్పుడే శివముడు ముక్కు వేసుకుని ఏంది ఇప్పుడు ఇంత బొమ్మల తయారైంది. ఆహా పట్టు పట్టాల్సిందే చించాన్ గారు డోరమాన్ కూడా ఉన్నాడే అనవసరం ఇక్కడ దీంతో ప్రైవేట్గా మాట్లాడదామంటే వీళ్ళు పోయేటట్లేదులే. అరే చించాన్గా మీరు కొంచెం వాడుకోవడానికి అట్టు వెళ్ళిపోండిరా. ఏంది మా నేను ఎందుకు పోవాలి మా వాడుకోనికి నేను పోను. అరే చించాను నీకు కావాలంటే చాక్లెట్లు కొనిస్తాను మీరు కొంచెంసేపు అటు ఉండరా. ఎందుకు పోవాలి మావా నాకు తెలుసు మావా నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు నీ గురించి నీకన్నా నాకు ఎక్కువ తెలుసు మావా నువ్వు నన్ను తీట చించాను అని చెప్పి నువ్వు అంటావు కానీ నువ్వు పెద్ద తీటాడు మావా నాకు తెలుసు. అయ్యో ఈ చించాను నన్ను వదిలిపెట్టడం లేడే అట్లా కాదురా చించాను మీకు కొంచెంసేపు ప్రైవేట్గా మాట్లాడుకుంటారా. అదేం కుదరా నేనేం పోను నాకు మస్కా కొట్టి నువ్వు మాత్రం నాకు తెలుసులే మావా కావాలంటే సబ్స్క్రైబర్ చెప్పు. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను నీకు వదిలేసి వెళ్ళిపోతా లేదనుకో నేను ఈయన ఉంటాను. నేను అసలు అయ్యో నీ మరదలతో కూడా మాట్లాడాను నాకు తెలుసు కదా నా గురించి. గాయస్ ఈ వీడియో కంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టాను గాయస్ లేదంటే చించానాడు పోయేటట్లేడు. బాయ్ చించాను కానీ తలకాయ నొప్పి వచ్చింది. అరే నీకు చాక్లెట్లు కొనిస్తారా గాయస్ మీరంటే సబ్స్క్రైబ్ అంటే చేసుకోండి గాయస్ వీడు చించానాడు తింటలేడు. మా మామ నాకు దొరికింది అడ్డానికి ఈరోజు ఆడుకోవాలి. గాయస్ మీరు వీడియో చూస్తూ వెళ్ళిపోతారు సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా సాయి మామ ఫీల్ అయిపోతాడు అంటే నేను కూడా ఫీల్ అవుతాను అనుకో. అందుకే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.